కారణమేంటో తెలుసా రీసైక్లింగ్ దందా రేషన్ డిపోలో ఇచ్చే బియ్యాన్ని చౌకగా కొని మళ్ళీ సర్కార్కే అంటగడుతున్నారు అక్రమార్కులు తేరగా వచ్చింది తిని నిఘా విభాగం నిద్రపోతుండంతో మెడ్లల్లో అక్రమాలకు తెగబడుతున్నారు రేషన్ సరుకులను మాయం చేస్తూ రీసైక్లింగ్ ప్రభుత్వానికి టోకరా ఇస్తున్న రైస్ మిల్లర్లపై స్పెషల్ రిపోర్ట్ పీల్చే గాలి తాగే నీరు అన్ని కల్తీ అయిపోతున్నాయి రోజుకో రకమైన మోసం వెలుగులోకి వస్తోంది వరంగల్ జిల్లాలో రైస్ మిల్లర్ల అక్రమాలు అధికారులనే అవాక్కేయేలా చేస్తున్నాయి ఆహార భద్రతా కార్డుదారులకు రూపాయికి కిలో బియ్యం అంత్యోత్యాయ అన్న యోజన కింద ఉచితంగా ప్రభుత్వ బియ్యం పంపిణీ చేస్తోంది నెల్లన డీలర్లకు చేరే బియ్యం ఇలా రైస్ మిల్లుల్లో ప్రత్యక్షమవుతున్నాయి కొందరు మిల్లర్లు మాఫియాగా ఏర్పడి చీకటి వ్యాపారాలు చేస్తున్నారు రూపాయికిచ్చే కిలో బియ్యాన్ని నేరుగా పక్కదారి పడుతున్నాయి కిలోకి 10 రూపాయలు ఎక్కువ పెట్టి క్వింటాల్ కొద్ది డీలర్ నుంచి మిల్లర్లు కొంటున్నారు వాట్ని మళ్ళీ అరగదీసి పాలిష్ చేసి ప్రభుత్వానికి కేజీ 22 రూపాయల నుంచి 25 రూపాయల చొప్పున అంటగడుతున్నారు सरकार मिल्ल यजमानुल वद्द कोनुगोलु चेस्तुंदि मोदटि रकम बियानि वाटाकु 2324 रूपायलु इस्तुंदि कामन रकम अयिते 2261 रूपायलु चेल्लिस्तारु పేదలకు వాటిని రూపాయికే ఇస్తుంది ఇలా తొర్రూరు పాలకుర్తి పర్వతగిరి ములుగు తదితర ఏరియాల్లో రైస్ మిల్లర్లు అడదారి వ్యాపారాలు సాగిస్తున్నారు ఈ విషయాలన్నీ అధికారులకు తెలియదా అంటే తెలుసు తూతుమంత్రంగా అడపాదడపా తనిఖీలు చేస్తుంటారు గత నెలలో ములుగులోని వినాయక ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో దాదాపు 40 క్వింటాల రేషన్ సరుకును పట్టుకున్నారు పర్వతరి మండలం కల్లడి గ్రామంలో రాజేశ్వరి రైస్ మిల్లులో 3.5 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు తెర్రూరు ఉమా మహేశ్వర రైస్ మిల్లులో తనిఖీలు జరిపి నిల్వల్ని సీజ్ చేశారు ఆస్తులు పెంచుకోవడానికి రేషన్ డీలర్లు అనేది కుమ్మక్కయ్య రైస్ మిల్లల తోటి ఈ పెద్ద ఒక కుంభకోణం లాగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అవతరించింది డీలర్లు కొయ రైస్ మిల్లర్ల దోపిడీతో సర్కార్కు చెడ్డ పేరుస్తోంది డీలర్లు మిల్లర్లు కుమ్మక్కయ్య చేస్తున్న ఘనకార్యాన్ని ఈ మధ్య పౌర సరఫరాల శాఖ రెవెన్యూ శాఖలు గుర్తించాయి ఈ వ్యవహారంపై ప్రత్యేక నిఘా ఉంచాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల్ని ఆదేశించారు రైస్ మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు निजामाबाद जिला